మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నవిందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైస్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గాఢాంధకారములో నీ నడచిన వేళలలో కంటి పాప వలినన్ను విడువాక కాపాడును. ప్రభువైన యేసునకే జీవితమంత పాడేదన్ జడియను బెదరను నాయేసు నాతో నుండగా జడియను బెదరను నాయేసు నాతో నుండగా మరణపు లోయలలో నీ నడచిన వేళలలో మరణపు లోయలలో నీ నడచిన వేళలలో నీ దొడ్డు కరాయు నీ దండము ఆదరించును. నాగిన్ని పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపేను. చడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా అలలాటు కొట్టబడిన నానావలు నేనుండగా అలలాతో కొట్టబడిన నానావలు నేనుండగా ప్రభు యేసు కృపనన్ను విడువాక కాపాడును. ఆభయమిచినను అధరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా. పర్వతములు తొలగినను మేటలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను మేటలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువాదు నీ నిబంధన తొలగాదు. నీ నిత్య సమాధానమే నన్ను నడువ చేయును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, ప్రభువారు తన ఉచితమైన కృపతో దేవుడు మన యొక్క ఆయుష్ను పెంచుతూ ఆరోగ్యాన్ని కలగజేస్తూ మనకి క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తూ ఎడబాయని తన కృప మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నాడు.
మానవుల్లో ఉండే మంచితనము, మానవుల్లో ఉండే మరి నీతి ఏది కాక కేవలము దేవుని యొక్క యథార్థమైన తన కృపా కనికరములను మన ఎడల విస్తరింపజేస్తూ మన మీదకి ప్రతిరోజు దేవుని కోపం రాకుండా దేవుడు తన వాత్సల్యతను మన ఎడల పుట్టిస్తూ మన దోషముల విషయమై ఆయన దయగలిగి మనం ఇంకనూ ప్రభు యొక్క స్వరూపములో మనం ఎదగాలని దేవుడు మనలను ఎంతగానో ఓర్చుకుంటా ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమిన వారులారా, ఒకవేళ మన జీవితము ఒక వస్త్రము వలె ఉన్నదనుకోండి, మరొకసారి చెప్తున్నాను, మన జీవితము ఒక వస్త్రము వలె ఉన్నది. మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరూపంలోనికి మనలను తీసుకొని రావాలని ఈ వస్త్రాన్ని దేవుడు కత్తిరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితకాలం అంతా ఈ యొక్క మరి ట్రాన్స్ఫార్మేషన్లో, ఈ యొక్క ప్రాసెసింగ్లో ఉన్నాము. ప్రియమైన వారులారా, రక్షించబడిన మనము దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేస్తున్న వారు, దేవుని చేత విమోచించబడిన వారు, స్థిరులను కదలని వారుగా ఉండి మరి దేవుని యొక్క బలిష్టమైన చేతికి అప్పగించుకున్న వారు మాత్రమే దేవుడు మన జీవితంలో అనుభవిస్తున్న అనేకమైన పరిస్థితులకు దేవుని చిత్తాన్ని పూర్తిగా మనము గ్రహించి ఆ దిశగా మనము ముందుకు సాగినట్లయితే, ప్రియమైన వారులారా, దేవుని యొక్క దేవుని కుమారుడైన ప్రియకుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి, సమరూపంలోనికి దేవుడు మనలను తీసుకుని రావటము మరి వాస్తవము. మరి దేవుడు ఒక మంచి టైలర్, ఆయన ఒక మంచి దర్జీ. మన జీవితం అనే మరి మనమైనా సరే ఒక క్లాత్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్లాత్ ఎంతుందో అంత మనము కట్ చేసి కుట్టేయము. మనకెంత సరిపోతుందో అంత మెజర్మెంట్తోనే మనము ఒక వస్త్రాన్ని మనము చక్కగా, ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ అనుకోండి, ఒక మెటీరియల్ అనుకోండి, ఒక సూట్ అనుకోండి, ఆ విధముగానే మన జీవితకాలం అంతా దేవుడు మనలను నడిపించే విధానంలో ఆయన చిత్తం ఎరిగి చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన బారులారా, దేవుని చిత్తము మన పట్ల ఏంటి అంటే జీవ జల నిధి అయిన ప్రభువుని కలువరి శిల్వలో మన పాపమును, మన శాపమును, మన రోగమును, మన బలహీనతలను యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించి తనలో ఉండే స్వస్థతను, విడుదలను, ఆరోగ్యాన్ని, భద్రతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమిన వారులారా, దేవుని యొక్క వాక్యము ఎంతో వాస్తవమైనమై ఉన్నది. ఎవరైతే మరి దేవునితో సహవాసము చేస్తారో వారు మాత్రమే ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతారు. ప్రియమైన దేవుని జనమ, జీవజల ఊటను, జీవజలమును మనం అనుదినము త్రాగినట్లయితే, మనం సేద తీర్చబడినట్లయితే,
దేవుని యొక్క సత్య సువార్త మనం నమ్మి మనం స్వతంత్రించుకొని మన దైనందిన జీవితంలో మనం జీవించినట్లయితే దేవుని యొక్క ముఖవర్చస్సు దేవుని యొక్క జీవము మన జీవితములో మన జీవితాన్ని ప్రకాశించే మన జీవితం ప్రకాశిస్తుందండి. తద్వారా దేవుని వెలుగు మనలో నుంచి బయలువెళ్ళి మరి దేవునికి మహిమను తెచ్చేవారముగా కీర్తిని తెచ్చేవారముగా మనము మార్చబడతాము. చూడండి, ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 10:8 వాక్యము. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మరొకసారి రోమిలకు రాసిన పత్రిక 10:8 వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షించబడదవు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థించు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ప్రియమైన వారులారా, దేవుని యొక్క కృప మన ఎడల ఎంతగా దేవుడు బయలుపరుస్తాడంటే ఒక ఐశ్వర్యముగా, ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ యొక్క కృపను మనం ఎలా పొందుకుంటాము అంటే హృదయమందు విశ్వసించి నోటితో పలికినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయమందు విశ్వసించి నోటితో పలికినప్పుడు, రెండవది దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను మనము మన జీవితంలో మనము పాటించినప్పుడు, పశ్చాత్తాపపడి దేవుని యొక్క సన్నిధిలో మనము విరిగి నలిగిన మనసుతో మరి ఒక రిపెంటెన్స్తో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు, మన దోషములు మన బలహీనతలను దేవుడు క్షమించగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొద్దకు మనము డైరెక్ట్గా వెళ్ళటానికి మనలో ఏ మంచితనము ఏ నీతి లేదు, కానీ మరి తండ్రికి నీ మానవుడికి మధ్యవర్తి అయిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆయనే మార్గము జీవము సత్యముగా మరి దేవుని యొద్దకు మనలను తీసుకొని వెళ్ళటానికి ఆయన ఒక వారధిగా మార్చబడ్డాడు. ప్రియమైన వారులారా, దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకమందు రక్షకుడుగా పుట్టించి ఉన్నాడు. మరి యెషయా గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో రాయబడినట్టుగా ప్రతి మానవుడు నడినెత్తి మీద వ్యాధిని కలిగి ఉన్నాడు. చూడండి, ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాణి గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రతి మానవుడు మరి నడినెత్తి మీద వ్యాధి కలిగి ఉన్నాడు, ఆ వ్యాధియే మరణకరమైన పాపము. ఆ పాపము నుండి నిన్ను నన్ను విడిపించటానికే రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మరి ప్రభువారు రావడం జరిగిందండి.
ప్రియమైన వారులారా, మన నడినెత్తి మీదున్న వ్యాధే, ఆ బలహీనత, ఆ గుండెలోని బలహీనత, అరికాలు మొదలుకొని తల వరకు కేవలము మానవుడికుండే ఒక భాగమే కాదండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, అవి పిండబడలేదు. గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన చేతులు మన వైపు చాపుతా ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. ప్రియమైన వారులారా, మానవుడుకున్న తల మీదున్న నడినెత్తి మొదలుకని అరికాలు వరకు ఉన్న వ్యాధి, పాపమనే దుష్టశక్తి, లోకాధికారి యొక్క అధికారము, మరి సమస్త విధములైన దేవుని యొక్క ఉగ్రత మానవుడి మీద ఉందండి. ఉగ్రతలో ఉన్న మానవుడిని దేవుడు విడిపించి రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు, మరి మన హృదయంలో ప్రభువారు మరి రావటానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. చూడండి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని. మీరు నన్ను వెదకలేదు, మీరు నన్ను కనుగొనలేదు, కానీ నన్ను వెదకకున్నప్పటికీ, నా యొద్ద విచారణ చేయనప్పటికీ నేను మీకు దొరికాను అంటా ఉన్నాడు. ఇది యెహోవా దొరుకు కాలము. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఏ ఒక్క రోజు, ఏ ఒక్క పూట సింపుల్గా మన మీద నుండి పోనివ్వద్దండి. దేవునితో సమాధాన పడకుండా, దేవునితో శాంతి లేకుండా, దేవునితో రాజీ పడకుండా, దేవుడితో మనం సమ్మతించకుండా మన జీవితాన్ని మనం గడుపుతున్నామా అంటే నిశ్చయముగా మనం ఒక డేంజర్ జోన్లోనే ఉన్నాము. ప్రియమైన వారులారా, ఆ యొక్క భయంకరమైన నరక స్థితి నుండి విడిపించటానికి, అగాధము నుండి దేవుడు నిన్ను నన్ను తప్పించటానికి, ఆ మరణము నుండి దేవుడు మనలను దాటియటానికి దేవుడు విమోచకుడుగా మన వైపు చేతులు చాపుతా ఉన్నాడు. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షపరచబడితిని. ప్రియమైన వారులారా, నన్ను వెదకకుండగానే మీరు నేను మీకు దొరికాను, నా యొద్ద విచారణ చేయకుండగానే మీరు నన్ను కనుగొన్నారు. ప్రియమైన వారులారా, మరి నిశ్చయముగా మన హృదయశుద్ధిని కలిగి నిర్దోషమైన చేతులతో, పశ్చాత్తాపం కలిగిన మనసుతో దేవుని వైపు మన చేతులెత్తి దేవునితో మనం సహవాసము చేస్తే దేవుడు మన మొరలను ఆలకించడా? ఆయన నిశ్చయముగా ఆలకించు దేవుడై ఉన్నాడు. వెదకని వారికే దొరుకుతూ ఉన్నాడు, విచారింపని వారికి ఆయన ప్రత్యక్షత కలగజేస్తూ ఉన్నాడు. అవిధేయులైన వారికిని ఎదురాడు ప్రజలకు, అవిధేయులైన వారికి ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాచి తిని. దేవుడు తన చేతులు చాపుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనమా, ఈ లోకంలో దేవుడు మనలను పుట్టించింది ఈ లోకమును అనుభవించటానికి కాదు, ఈ సదుపాయాలను అనుభవించటానికి కాదు, శరీర సంబంధమైన జీవితాన్ని జీవించటానికి కాదు, కేవలము దేవునితో మనము నడవటానికి. దేవుని ప్రజలముగా ఈ లోకములో నిబంధన ప్రజలుగా, నిబంధన జనులుగా, ఒక ప్రత్యేకత కలిగిన వారముగా ఈ లోకములో మనం జీవించటానికి దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడండి. ప్రేమైన వారులారా, ఇది దేవుని యొక్క హృదయ భారమై ఉన్నది. ఈ సంవత్సరాంతంలోనికి మనం వచ్చేస్తూ ఉన్నాము. అనుదినము దేవుని మనం దర్శించుకోవడానికి, దేవుని ముఖదర్శనము చేయటానికి, దేవుని కలవటానికి దేవుడి సన్నిధిలో మనల్ని మనము సిద్ధపరుచుకునే దినములై ఉన్నవి.
దేవుని యొక్క రాకడ సమయములు ఎంతో సమీపముగా ఉన్నాయండి. వాస్తవంగా వాటన్నిటిని మనము కళ్ళతో చూస్తూ ఉన్నాము, మనం అనుభవిస్తూ ఉన్నాము. వెదకని వారికే ఆయన దొరుకుతున్నాడు, విచారించబడని వారికే ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఎదురాడు ప్రజలకి, మెడవంగని ప్రజలకు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ప్రేమిన వారులారా, ఎవరైతే వినయం కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే సాధువులుగా ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగిన వారముగా ఉంటారో, ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో, ఎవరైతే నీతిని హత్తుకుంటారో, మరి అట్టివారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ప్రభువారు ఉంటా ఉన్నారు. మన యొక్క క్రీస్తు చూడండి, కృపచూపుటకు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో మనం భయపడవలసిన అవసరం ఏదీ లేదండి. నోటితో యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు పంపించిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారని మనం విశ్వసించి, నోటితో మనం పలికి హృదయమందు మనం విశ్వసించి, మన యొక్క మలినమైన వస్త్రములను మనం తొలగించుకొని, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విలువైన రక్షణ వస్త్రాలను మనం ధరించుకొని, స్తుతి వస్త్రమును, ఆనంద వస్త్రమును, దేవుని యొక్క తైలపు బుడ్డిలో ఉండే ఆ నూనెను మనం అంటుకొని, దేవుని సన్నిధిలో అంగలార్చి కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రభుని వెదికినట్లయితే, ఆయన నిశ్చయముగా మరి చేతులు చాపుతున్న ఆ చేతులు దేవుడు మన ఎడల ఆయన దయగలిగి ఉండడా అండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఏ దోషము, ఏ పాపము, ఏ మరక, ఏ మచ్చ, ఏ డాగు, ఏ వంకరితనము, ఏ తిరుగుబాటు స్వభావము, ధర్మ విరోధి యొక్క కార్యములు ఏవి మనలో లేకుండానట్లను, దేవునితో మనము ఏకభవించిన ఎడల, దేవునితో ఏకాత్మ కలిగిన వారమై ఉండిన ఎడల, దేవుని యొక్క చల్లని స్వరమును, దేవుని యొక్క మెల్లనైన స్వరమును మనం విని వణికి భయపడే వారముగా, మన వస్త్రములను కాక మన హృదయములను మనము చింపుకొని, మన హృదయములను శుద్ధి చేసుకొని, మన చేతులను కడుక్కొని, మరి తిన్నని మార్గమైన యెహోవా మార్గములు చక్కనివే. ప్రియమైన వారులారా, ఆ చక్కనైన మార్గములో దేవుడు నిన్ను నన్ను నడిపించాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. మనము దేవుని చేత అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సారము మనము పొందుకొని, మనము దేవునిలో మనము నిలిచి ఫలించినట్లయితే నిశ్చయముగా మరి దేవుడు ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన కృప మన జీవితంలో మనము సమృద్ధిగా మనం పొందుకుంటాము. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రారంభంలో నుండి 3వ వచనము ఇంచుమించు, దేవుడు తన కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారుగా పిలువబడుటకు, యేసుక్రీస్తు వారుగా మనం ఉండడానికి దేవుని చేత పిలువబడ్డాము. ప్రేమిన వారులారా, మనకి మాదిరి, మనకి మరి రోల్ మోడల్ ఎవరు అంటే మన ప్రభువే. ఆయన ఎవరు అంటే
శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా, మృతుల నుండి పునరుత్నుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడండి. అటువంటి రక్షకుడు తన చేతులు చాపుతా ఉన్నాడు దివారాత్రములు. ప్రియమైన వారులరా, లోబడిన వారికి రక్షణ, విడుదల, క్షేమము, శాంతి, సుఖము, నెమ్మది. మరి అవిధేయుల మీదకి మట్టుకు మరి వెలుపటి అనేకమైన శ్రమలు అనుభవించవలసి వస్తుందండి. చూడండి, లూకా సువార్త 12:33-32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజనము పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమిన వారులారా, ఈ వాగ్దానములు, ఈ యొక్క ఉపదేశము, ఈ యొక్క తాత్పర్యము, పరలోక సంకల్పము, ఇవన్నీ మీ కొరకు, నా కొరకు దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నాడు. దేవుని కృపను మనం కాపాడుకుందాం. దేవుని కృపను మనం నేలపాలు చేసుకోకూడదు. దేవుని కృపను మనము పొందుకొని తరము వెంబడి తరము ఆ కృప ఒక జనరేషనల్ వెల్త్ లాగా విస్తరించబడుటకు మరి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా నేను ఒక సాక్ష్యము విన్నానండి. బంగ్లాదేశ్ ఫ్యామిలీ అది. అందులో తల్లిదండ్రులు, వాళ్ళు ముస్లిమ్స్ అండి. వాళ్ళు రక్షించబడలేదు. వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళ బాబు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. ఆ స్కూల్లో వాళ్ళ యొక్క బయాలజీ టీచర్, అప్పటి వరకు తను అన్యురాలుగానే ఉంది, కానీ తను రక్షించబడి మార్చబడిన తర్వాత తన యొక్క తను స్కూల్కి యాజ్ యూజువల్గా వచ్చింది. ఎప్పుడైతే ఈ స్టూడెంట్ ఆ టీచర్ని చూస్తాడో, తను ఏమనుకుంటాడంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడేమో అని అనుకుంటాడు. అయితే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేద్దామన్నట్టుగా వెళ్ళాడు. కానీ ఆ టీచర్ చెప్పిందోనో, మేమంతా బాగున్నాము, క్షేమంగా ఉన్నాము, కాకపోతే నేను రక్షించబడ్డాను, నేను ప్రభుని తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అబ్బాయికి అర్థం కాదు. అప్పుడు టీచర్ ఏమంటుందంటే, 1-2 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది అంటది. ఈ లోపల వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరిగిన పరిస్థితులు ఏంటి అంటే, తల్లిదండ్రులు మాటమాటికి మరి గొడవ పడుకొని, ఇంకా ఒకానొక రోజు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి మరి తలాక్ 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 అనేసి 3 సార్లు అనేగానే వారి కుటుంబ జీవితం విడిపోతుంది. బాగా సంపన్న స్థితిలో ఉన్న ఆ తండ్రి సంపాదన అంతా తన దగ్గర ఉండిపోతుంది. తల్లి మట్టుకు వాళ్ళిద్దరు బిడ్డలను తీసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆ పరిస్థితుల్లో మరి ఆ బాబు ఉన్నప్పుడు, ఆ అబ్బాయి చనిపోదాం అనుకుంటున్న ఆ సమయంలో దేవుని యొక్క స్వరము తనకి వినిపడుతుంది. మరి నేను యేసుక్రీస్తు ప్రభువుని, నేను నీ దేవుడననే ప్రభువారు తనతో మాట్లాడతారు. వెంటనే ఆ స్వరాన్ని విని తన యొక్క చనిపోతున్న ఆ స్థితి నుండి విడిపించబడి
ఆ రోజు సాటర్డే 9:30 ఆ టైంలో వాళ్ళ యొక్క బయాలజీ టీచర్ దగ్గరికి వెళ్తాడు. ఆ టైంలో నాక్ చేస్తాడు డోరు. అప్పుడు ఆ టీచర్ తలుపు తెరుస్తుంది. తనకు జరిగిన అనుభవం అంతా చెప్తాడు. ఈ లోపల కొన్ని సంవత్సరాలకి వాళ్ళ తల్లిగారికి కూడా తెలిసిపోతుంది, నా కుమారుడు ఖురాన్ చదవట్లేదు, మసీద్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. వారి బలగాన్ని ఇంచుమించు 60 మంది బంధువుల్ని ఇంటికి తీసుకొచ్చి ఆ కుమారుని కూర్చోబెట్టి మరి బ్రెయిన్ వాష్ చేయించడానికి తను ప్రయత్నం చేస్తుంది. అయినా ఎటువంటి మార్పు ఉండదు ఆ అబ్బాయిలో. అప్పుడు అబ్బాయి గురించి, అబ్బాయికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళి మరి విచ్క్రాఫ్ట్ చేసేవారి దగ్గరికి, చేతబడి చేసేవారి దగ్గరికి వెళ్తుంది. ఆ విచ్క్రాఫ్ట్ చేసే తనకి అబ్బాయి యొక్క హెయిర్, నెయిల్స్ ఇవన్నీ, అబ్బాయి బిలాంగింగ్స్ అన్నీ చేతికిచ్చి, మా బాబుకి విచ్క్రాఫ్ట్ చేయండి, అబ్బాయి నా మాట వినాలి, మా మతంలోకి రావాలని చెప్తుంది. ఎప్పుడైతే ఆ విచ్క్రాఫ్ట్ చేసే ఆమె వస్తువులను తీసుకొని లోపలికి వెళ్ళి తను ఏదో చేయబోయినప్పుడు వెంటనే ఆ బాబును తను చూసి ఆ బాబు చుట్టూరు ఒక అగ్ని ఆకారము, ఒక అగ్ని కంచె ఉన్నట్టుగా తను చూస్తుందండి. వెంటనే బయటకు వచ్చేసి తను ఇచ్చిన ఆ వస్తువులన్నిటినీ తిరిగి తనకి ఇచ్చేసి, ఇంకెప్పుడు నువ్వు ఆ అబ్బాయి గురించి నా దగ్గరికి నువ్వు రాకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి గదిమేస్తుంది. అప్పుడు తల్లి అంటది, ఎందుకు ఎప్పుడు వస్తువు ఉండేదాన్ని ఎందుకు నా కుమారుడి విషయంలో నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అంటే, అప్పుడు తను చెప్తుంది అన్నమాట, అబ్బాయి చుట్టూరు అగ్ని ప్రాకారం ఉంది, అబ్బాయిని నేనేమి చేయలేకపోతున్నాను, దేవుని అగ్ని అబ్బాయి చుట్టూరు ఉందని చెప్పేసి తను చెప్తుంది. కొద్ది కాలానికే ఆ తల్లి కూడా మరి రక్షించబడి ఆ వెలుగేంటి, ఆ అగ్ని ఏంటనేసి చాలా సంవత్సరాలు తను ఆలోచించి చేసి అనుకోకుండా తన కుమారుడు మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఈ అగ్ని గురించి నేను తెలుసుకోవాలి, ఈ అగ్ని ప్రాకారం ఏంటి, ఈ కవచం ఏంటి అని చెప్పేసి తన మందిరానికి వెళ్ళినప్పుడు మరి తన కుమారుడు ఆ అగ్ని గురించే అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆశ్చర్యపడుతుంది, నా హృదయంలో ఉన్న ఇన్ని సంవత్సరాల యొక్క ఆలోచన, ఈ అగ్ని ఏంటి, అగ్ని ప్రాకారం ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను, ఆ అగ్నిని గురించే నా కుమారుడు అక్కడ ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి వెంటనే తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకొని మరి కుమారుడితో పాటు తను ఏకభవించి మరి సత్య సువార్తను అంగీకరించి దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉన్నారండి. మరి ఇంతవరకు దేవుని వాక్యాన్ని విని ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక సంపూర్ణమైన ఆశీర్వాదము, శాంతిని, క్షేమాన్ని మన కుటుంబంలో, మన జీవితంలో కలిగించినట్లుగా, నిండారుగా ప్రభు ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.